ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి టౌన్ ఆర్కే ఫంక్షన్ హలులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా దీపం మెనస్ 2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ ఎన్పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యాంచంద్రశేషు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు దీపం పథకం అమలు చేస్తూ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్న మాట నిలబెట్టుకున్న చిత్తశుద్ధి కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా ఏమైతే పథకాలు ఉన్నాయే అవి కూడా త్వరలోనే అమలు చేస్తారని, చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న రోడ్లు కూడా పూర్తి చేస్తారని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, నూజివీడు ఆర్డీఓ వాణి, నగర పంచాయతీ కమిషనర్ పావని, నాయకులు పెదబాబు, కనుమరెడ్డి, రాజారెడ్డి, చీకటి రమేష్, బోడ నాగభూషణం కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి అసోసియేషన్ వచ్చేసిన సోదర సోదరులకు, కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అమ్మ చాలా తొందరగా ఉంటుంది, బాగా ఆశ్చర్యం జరుగుతుంది. ఒక 5 నిమిషాలు ముగించేస్తా, కొంచెం కాపురా ఉంది. ఈరోజు ఎన్నికల్లో ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే ఆనాడు మీ అందరి వద్దకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎదురు చెప్పారో, ఆ హామీని నిలబెట్టుకునే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. దాదాపు 1 సిలిండర్కి 830 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిద్రపోకుండా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, అది ప్రభుత్వ రంగంలో కనివ్వండి, నేను పరిశ్రమ స్థాపించి పరిశ్రమలో కనివ్వండి, 20 లక్షల ఉద్యోగాలకి తగ్గకుండా మనకి మన పిల్లలకి మన యువతి యువకులకి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారని చెప్పేసి నేను ఒక చిన్న విషయం కూడా తెలుసుకున్నాను. మీ అందరికీ తెలుసు, నేను కేవలం 5-6 నెలల క్రితమే, అంటే ఎన్నికలకి 5-6 నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చాను. ఆ రోజు నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారిని, సార్ మీరు ఏం అనుకోకపోతే మీరు చాలా పెద్దవారు, ఒక చిన్న అభిప్రాయాన్ని తెలియజేద్దామని చెప్పారు. ఏంటి సార్ మీరు చెప్పారు, సార్ మీరు బ్రహ్మాండంగా పనిచేస్తారు, రాష్ట్రవారు రాష్ట్రాన్ని సైబరాబాద్ నిర్మించిన వ్యక్తి మీరు, హైదరాబాద్ని ఎప్పుడు దీన్ని అభివృద్ధిని మేము మా కళ్ళారా చూసాము, కానీ మీకు పరిశ్రమలకి అనుకూలమైన వ్యక్తిగా, సాఫ్ట్వేర్ అనుకూలమైన వ్యక్తిగా పేరుంది, పేద వ్యక్తిగా అంత పేరు లేదు సార్. మీరు ఈసారి కొద్దిగా ఆలోచించారంటే అది వాస్తవమే సారది. నేను ఆలోచించింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దీపం పథకం లాంచ్ విషయంపై చేసిన మన మినిస్టర్ గారు కొలుసు పార్థ గారికి, అలాగే స్వీకరించిన పండుగ గారికి మరి స్టేజ్ని పంచుకుంటున్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, అలాగే స్టేజ్కి ఉన్న నాయకుల కుటుంబ సభ్యులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి 400 నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు నమస్కారం చేస్తున్నాను. మరి ఇప్పుడు చూస్తే ఎటు చూసినా కూడా చాలా అందరిగా ఉంది, ఎటు చూసినా కూడా మహిళలు ఉన్నారు. మరి మహిళల విషయంపై చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుమానం ఉంటారో మనకు అందరికీ తెలిసిందే.
ఈ రోజు ఒక చరిత్ర. ఎందుకంటే మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారు అంటే ఒక ఆశ, ఒక శ్వాస, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, భవిష్యత్తు గ్యారంటీ. ఎలక్షన్ ముందు ఏదైతే మరి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూడా మనకున్నాయి సూపర్ సిక్స్ పథకాల్లో వాగ్దానం చేసినట్టుగా ఈరోజున మరి ఉచిత గ్యాస్ సిలిండర్ని ఈరోజున ఇక్కడ చంద్రపూర్లో లాంఛనంగా మరి ప్రారంభించడం జరుగుతుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందు కావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు చూస్తే మహిళలు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ముందు కాణిస్తున్నారు. దీనికి తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారతను ప్రోత్సహించడం వల్లే మరి మహిళలు ఇంత బాగా పైకి రావడం ఒక మనసు తెలియజేస్తున్నాను. సంక్షేమం అభివృద్ధి కూడా రెండు తరగతులుగా చూసే మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 130 రోజుల్లోనే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఏపీ సూపర్ సిక్స్లో మనం చెప్పారు, అవి కూడా తప్పకుండా తీరుస్తారు. మరి అభివృద్ధి విషయంలో చూసినట్టయితే దేశం బాగుపడదంటే మరి గ్రామాలు బాగుపడని చెప్పి పంచాయతీరాజ్ గ్రామాల అభివృద్ధి కొరకై మరి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సమస్యలున్నా కూడా 1,627 కోట్ల రూపాయలని మీరందరూ కూడా సన్నాచనగా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. మీ అందరూ కూడా చాలా మంది తెలుసు. ధాన్యం జనవరి డిసెంబర్లో మనం ప్రభుత్వానికి తోలితే మేమంతా కూడా మనకి డబ్బులు రాలేదు. 1,647 కోట్లు అప్పు పెడితే ఆ అప్పుని బాధ్యతగా తీసుకుని మొత్తం చెల్లించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకు ఈ విషయం చెప్పంటే మీరు చాలా మంది ఎందుకు అనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు పోయిన సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రూపాయలు పడింది అలా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు, లేదా కొంతమందికి 30,000 రూపాయలు పడింది, తర్వాత వచ్చిన జగన్మోహన్ గారు ఏం చేయాలి, ఆ ఇళ్ళకి అది ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కాబట్టి ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టుకున్న ఇల్లు కాబట్టి ఆ మిగతా డబ్బులన్నీ కూడా మీ అకౌంట్కి మీ ఖాతాలకు చెల్లించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు నేను నాకు సంబంధం లేదు అని తెలియజేసిన కాపీలు ఇచ్చారు, నాకేంటి సంబంధం చెప్పేసి ఎక్కొచ్చిన విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తాము. మీరు చాలా మంది తెలుసు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆలోచిస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా కట్టిన ఇళ్ళకి